హైదరాబాద్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త మధుసూదన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజు సహా మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు మధుసూదన్ రెడ్డి సంజు కలిసి వ్యాపారం చేసినట్లు తెలిపారు డబ్బుల విషయంలో గొడవ వల్లే మధుసూదన్ను అపహరించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వ్యాపారవేత్త మధుసూదన్ అపహరణ హత్య కేసులో పోలీసులు కీలక వివరాలు సేకరించారు సిద్దిపేట జిల్లా రావంచవాసి మధుసూదన్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు కర్మన్ ఘాట్ లో ఉంటూ గంజాయి సరఫరా సహా వివిధ రకాల వ్యాపారాలు చేసేవాడు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ నుంచి మహారాష్టకు గంజాయి తరలిస్తూ పలుమార్లు చిక్కాడు తణుకులో అతని లారీ పట్టుబడగా మధుసూదన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు గతంలో జైలుకు వెళ్లగా ఓ హత్య కేసులో అయిన సంజు పరిచయమయ్యాడు కర్ణాటకలో అతనిపై పలు కేసులున్నాయి జైలు నుంచి విడుదలైన తర్వాత ఇద్దరు వివిధ రకాల వ్యాపారాలు చేశారు సంజుకు డబ్బులు అవసరం కావడంతో మధుసూదన్ ను సమకూర్చమని అడగ్గా ఆస్తి పత్రాలు పెట్టి సుమారు నలభై లక్షలు అప్పు తీసుకుని సంజుకు ఇచ్చాడు వాటిని తిరిగి తీర్చడంలో అతను జాప్యం చేశాడు మధుసూదన్ నుంచి డబ్బుల కోసం ఒత్తిడి ఎక్కువ కావడంతో అతనిని హతమార్చాలని సంజు పథకం వేశాడు స్నేహితులు సంజీవ్ గర్జే గిరీష్ జగన్నాథ్ కు విషయం చెప్పాడు ఈ నెల పంతొమ్మిదిన ఇంటికి రావాలంటూ ను సంజు పిలిపించాడు అనంతరం ను పని ఉందంటూ జగన్నాథ్ కారులో సంగారెడ్డి వెళ్లారు ఆ తర్వాత సంజు మరో నలుగురితో కలిసి మరో కారులో బయలుదేరి వెళ్లాడు సంగారెడ్డిలోని ఓ డాబా వద్ద మద్యం సేవించిన ఐదుగురు జగన్నాథ్ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు హైదరాబాద్కు వెళ్లి మధుసూధన్ ను అపహరించారంటూ కుటుంబ సభ్యులు సన్నిహితులకు చెప్పాలని జగన్నాథ్ చెప్పగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అదే రోజు జగన్నాథ్ కు ఫోన్ చేసిన సంజు మధుసూదన్ రెడ్డిని హత్య చేసి సంగారెడ్డి జిల్లా డిగ్వాల్ గ్రామ శివారులోని ఓ వ్యవసాయ పొలంలో అతని మృతదేహం పాతిపెట్టినట్లు చెప్పగా అదే విషయాన్ని జగన్నాథ్ పోలీసులకు తెలిపాడు నిన్న ఘటనా స్థలికి వెళ్లిన పోలీసులు స్థానిక ఎంఆర్ఓ సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు